జన్మభూమిలో పాల్గొనటం అంటే మాతృభూమి రుణం తీర్చుకున్నట్టే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎక్కడ రాజీ పడటం లేదన్నారు సీఎం. ప్రపంచమే మెచ్చేలా ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు బాబు. ఇంత మనకు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టాం, కానీ నేను ఈసారి జన్మభూమి అనగానే మీకు జ్ఞాపకం వచ్చే స్ఫూర్తి, ప్రజలందరూ సమావేశం కావడం, మీ సమస్యలన్నీ చర్చించుకోవడం, ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యల పరిష్కారం చేసుకోవడం, అదే మార్గం మీరు కూడా జన్మభూమిలో భాగస్వామ్యమై మీ వంతు కర్తవ్యాన్ని మీరు పుట్టిన పురిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశం ఈ జన్మభూమి. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో చూస్తున్నాం, 10 రోజులు 10 కార్యక్రమాలకు ఇచ్చాం. నోడల్ టీము గ్రామ గ్రామానికి వచ్చారు, మీ అందరితో సమావేశమయ్యారు, మీరిచ్చిన అర్జీలకన్నిటికీ ఎక్కడికక్కడ పరిష్కార మార్గం చూపించే దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళందరికీ ఏదైతే ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం ఇవ్వడం, 50 లక్షల మందికి ఇప్పుడు కొత్తగా ఇచ్చేది కలుపుకుంటే 1/4 కోటి మందికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. చంద్రన్న బీమా తీసుకొచ్చి ఎక్కడన్నా యాక్సిడెంట్లు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇచ్చి ఇప్పుడైతే 3,62,000 ఇవ్వాలని, ఎవరైనా 50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు కూడా చనిపోతే వారికి 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం.